apenas se habla. విద్యార్థులకు నమస్కారం. శాసనమండలి ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు వివిధ అంశాలను లేవనెత్తడం జరిగింది. అందులో ప్రధానంగా ఐటీఐఆర్ కేంద్ర ప్రభుత్వ అనుమతులు రద్దు చేసింది, తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని చెప్పి 2021 ఇప్పుడు రాసింది లేఖ. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ని 2013 యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ కి గెజెట్ నోటిఫై చేయడం ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఈ ఐటీఐఆర్ కార్యాలయాన్ని 2008 ఐటీబీఎస్ పాలసీ కింద తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రపంచ దేశాలలో ఉన్న ఐటీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టే సంస్థలను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఈ ఐటీఐఆర్ కారిడార్ ద్వారా 219,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడానికి అవసరమైన అక్కడ వసతులు ఏర్పాటు చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే 15,00,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 55,00,000 పరోక్ష ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ద్వారా తేల్చింది ఏంటంటే 13,000 కోట్ల రూపాయలు పెట్టి దీనికి సంబంధించిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే 219,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అని ఆకర్షించి తద్వారా 15,00,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 55,00,000 మందికి పరోక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపక కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని ఇవ్వక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 220,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పోగొట్టడమే కాకుండా ప్రత్యక్షంగా 15,00,000 ఉద్యోగాలు, పరోక్షంగా 55,00,000 ఉద్యోగాలు అంటే మొత్తము 70,00,000 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవకాశాన్ని చేజేతుల రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్ యొక్క అసమర్థత వల్ల ఇది జార విడుచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపి పార్లమెంట్ లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. జూలై 3, 2019 నాడు ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంత్రి గారు ఇచ్చిన పార్లమెంట్ కి ఇచ్చిన సమాధానం జనవరి 11, 2017 నాడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్,
Electronics and Communication Department and IT Department. వీళ్ళనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో సమీక్ష చేసి జనవరి 7 2017 నాడు స్పష్టంగా నిర్దిష్టమైన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. మీరు ఈ మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధించి ఇక్కడ పరిశ్రమల పెట్టుబడుల గురించి దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రణాళికతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారము నిధుల గురించి పూర్తి స్థాయి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు వివరాలను మీరు అందించండి అని చెప్పి జనవరి 2017 నాడు ఈ ఉమ్మడి సమీక్షా సమావేశంలో స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మినిస్టర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, రైల్వేస్ మినిస్టర్ అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి సమీక్ష చేసి తెలంగాణ రాష్ట్రానికి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ కారిడర్ కు సంబంధించి మీరు సంపూర్ణమైన వివరాలను అందించండి. ఈ సంపూర్ణమైన వివరాలు అందిస్తే మేము అనుమతులు ఇవ్వడమే కాకుండా సంబంధిత నిధులను రిలీజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి స్పష్టంగా 2019 ఇచ్చిన సమాధానంలో చెప్పడం జరిగింది. వీళ్ళ సమాధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఐటీఐఆర్ కారిడార్ క్లోజ్ చేసిన మేము ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలను రాలేదు అని చెప్పి 2019 ఇచ్చిన సమాధానాన్ని మీకు ఇచ్చిన పార్లమెంటు ద్వారా. అదేవిధంగా సేమ్ ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి 7 ఫిబ్రవరి 2018 నాడు ఇంకొక ప్రశ్న వేసింది, రాష్ట్ర ప్రభుత్వం మీకేమైనా నూతన ప్రతిపాదనలు ఐటీఐఆర్ కారిడార్ కు సంబంధించి రిప్రజెంటేషన్స్ కానీ ఏమైనా ప్రతిపాదనలు కానీ ఇచ్చిందా, ఈ ప్రతిపాదనలకు సంబంధించి మీరేమైనా నిధులను విడుదల చేసిందా, ఒకవేళ ఈ ప్రతిపాదనలు ఈ నిధుల విడుదల ఒకవేళ జాప్యం అయితే దీనికి కారణం ఏంటని చెప్పి 2018 కూడా సేమ్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారే ప్రశ్నించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వము మేము ఎలాంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వకపోవడం వల్ల ఈ ఐటీఐఆర్ పాలసీని క్లోజ్ చేసామని చెప్పి స్పష్టంగా 2018 ఫిబ్రవరి 7 నాడు సమాధానం ఇచ్చింది. అంటే ఇక్కడ తెలంగాణ సమాజం చూడాల్సింది మీడియా మిత్రులకు 2018 పార్లమెంటులో ఇచ్చిన సమాధానాన్ని, అదేవిధంగా 2019 పార్లమెంటులో ఇచ్చిన సమాధానాన్ని. ఈ రెండు ప్రశ్నలు అడిగింది టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పార్లమెంట్ ద్వారా నిర్దిష్టమైన సమాధానాన్ని ఇచ్చింది. ఈ సమాధానంలో ఉన్న అంశం ఏంటంటే 2017 నాడు జనవరిలో కేంద్ర ప్రభుత్వ శాఖలు మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల వివరాలతో కూడుకున్న డిపిఆర్ మీరు మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి జనవరి 2017 నాడే కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 2017 జనవరిలో కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల కనీసం రిప్రజెంటేషన్స్ కూడా డిపిఆర్ సంగతి పక్కన పెట్టారు. ఐటీఐఆర్ కారిడార్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కు మంజూరు అయ్యింది, దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన నిధులు విడుదల చేయండి, దీని అభివృద్ధికి సంబంధించిన అనుమతులు ఇవ్వండి,
గుర్తించడానికి కూడా ఎలాంటి లేఖ రాయలేదు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇయ్యలేదు ఎలాంటి సమాచారాన్ని మాకు ఇవ్వలేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతూ 2018 లోనే టిఆర్ఎస్ ఎంపీ గారికి పార్లమెంట్ ద్వారా సమాధానం ఇచ్చింది ఇయాల 2021 శాసనమండలి ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన ఐటిఐఆర్ కారిడార్ను రద్దు చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాలు కోల్పోయినాం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కోల్పోయినాం దీనికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణ మీద వివక్ష చూపడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ఐటిఐఆర్ కారిడార్ను కోల్పోయినామని చెప్పి కేటీఆర్ గారు లేఖ రాశారు దానికి సంబంధించిన వివరాలను 2017 సమీక్ష సమావేశం తర్వాత మీరు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఎలాంటి వివరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకపోవడం వల్ల 2018 లోనే 2018 ఫిబ్రవరికి ఈ ఐటిఐఆర్ కారిడార్ క్లోజ్ చేసేసింది కేంద్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి నుంచి 2021 మార్చి వరకు 3 సంవత్సరాలు మెదలకుంటా ఇంట్లో పండుకొని ఈ రోజు శాసనమండలి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిన చర్చ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి చర్చను తప్పుదోవ పట్టించడానికి ఈ నెపాని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టుతున్నారు 2018 ఫిబ్రవరిలో 2019 జూలైలో మీ ఎంపీ గారికి పార్లమెంట్ ద్వారా మీ ప్రశ్నలకు మీరు సంబంధించిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చినప్పుడు ఇంత స్పష్టంగా 3 ఏళ్ల క్రితమే ఐటిఐఆర్ కారిడార్ని రద్దు చేసినాము మూసేసినామని కేంద్ర ప్రభుత్వం చెప్తే 3 సంవత్సరాలు మెదలకుండా ఉన్న కేటీఆర్ గారు ఈ రోజు పెడగొప్పలు పెడుతున్నాడు దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కాదా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా కేటీఆర్ గారి యొక్క నిర్లక్ష్యము అసమర్థత అవినీతి వల్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దాదాపుగా 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు 55 లక్షల పరోక్ష ఉద్యోగాలు రావాల్సినవి తెలంగాణకు రాలేదు 2,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రోజు తెలంగాణకు రాకుండా పోయినాయి దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వము ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన ఆరోపణ చేస్తుంది ఈ రెండు ప్రశ్న జవాబు పత్రాలు 2018 2019కి సంబంధించిన ప్రశ్నలు జవాబులు పార్లమెంట్ ద్వారా టిఆర్ఎస్ ఎంపీకి ఏమైతే ఇచ్చిందో వాటి వివరాలను ఈ రోజు నేను తెలంగాణ సమాజం ముందు పెడుతున్నా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఎవరైతే రేపు 14 రోజు నిరుద్యోగులుగా ఉండి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారో ఈ రోజు మీకు ఉద్యోగాలు రాకపోవడానికి ఐటీ పరిశ్రమలలో నిపుణులైన వాళ్ళు రోడ్ల మీద తిరగడానికి పరోక్షంగా 55 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఐటీఐఆర్ మూతబడడానికి కేటీఆర్ఏ కారణము ఇది నేను కాదు 2018 2019లో పార్లమెంట్ ద్వారా స్పష్టమైన సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇన్ని రోజులు వీటిని దాచిపెట్టి ఈ రోజు కేటీఆర్ గారు తప్పించుకోవడానికి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఈ రకమైన వాదన తీసుకొస్తుండు ఈ వివరాలన్నిటిని కూడా తెలంగాణ సమాజం ముందు పెట్టిన ఇక రెండవ అంశం అలీబాబా అరణ్యం కోసం తయారైంది తెలంగాణ దీంతో అలీబాబా కేటీఆర్ అరణ్యం దొంగలాల సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ జయేష్ రంజన్
లోకేష్ కుమార్, టిఎస్ఐఐసి ఎండి వెంకట్ నరసింహారెడ్డి, కేటీఆర్ ఫ్రెండ్ శ్రీధర్. ఈ ఆరు మంది కేటీఆర్ యొక్క ముఠాగా ఏర్పడి ఒకనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి హెచ్ఎండిఏ ద్వారా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాల కోసము ఉపాధిని పెంపొందించడానికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టుబడులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచడానికి ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే పటాన్ చెరువు వరకు నాచారం కావచ్చు, బాలానగర్ కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, రామచంద్రాపురం కావచ్చు, పటాన్ చెరువు వరకు వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించి పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరిగింది. తక్కువ ధరకు వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారని వాళ్ళకి భూ కేటాయింపులు జరిగినాయి. ఈ భూములను అన్నింటిని కూడా హైదరాబాద్ నగరం ఆనాడు కేటాయించినప్పుడు ఇవన్నీ హైదరాబాద్ నగర శివార్లు. ఈరోజు నగరం విస్తరించడంతో అక్కడ మొత్తం ఖాళీలు వచ్చినాయి. ఖాళీలు వచ్చినప్పుడు సబ్సిడీ ధరల మీద తక్కువ ధరలకు పరిశ్రమలు పెడుతున్నారని పరిశ్రమలను ప్రోత్సహించడానికి వేలాది ఎకరాల భూములు ప్రైవేట్ పెట్టుబడిదారులకు భూములు కేటాయించి అక్కడ పరిశ్రమలు స్థాపించడం వల్ల ఈరోజు ఆ ప్రాంతం అంతా రెసిడెన్షియల్ కాలనీస్ రావడంతో కాలుష్యం వస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి కాలనీలలో ఉన్న కాలుష్య పరిశ్రమలను సిటీ బయటకు తరలించడానికి ఈ పరిశ్రమలకు అన్నింటికి కూడా 2015లో ఒక జీవో ఇచ్చి ఒక వెసులుబాటు ఇచ్చింది. పరిశ్రమల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను ఇక్కడ ఉంటే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను నగర శివార్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఈ భూములలో ఐటీ కంపెనీలు ఆఫీసులు కట్టుకోవడానికి అనుమతిస్తామని చెప్పి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. అంటే ఈ నిర్ణయం ఏంటంటే ఒకప్పుడు ఉద్యోగాల కోసం పరిశ్రమలు ఎట్లయితే పెట్టిందో ఈ పరిశ్రమలు కాలుష్య పరిశ్రమలు ఖాళీలకు వచ్చినాయి కాబట్టి వీటిని ఊరిపైకి తరలించుకుంటే ఇక్కడ మీకున్న ఆనాడు అక్కువకు సక్కువకు కేటాయించిన భూములు ఇవాళ కోట్ల రూపాయలకు ఎకరాలకు ఉన్నాయి కాబట్టి ఇందులో మీరు ఐటీ పరిశ్రమలు పెట్టుకుంటే భూ బదలాయింపు చేస్తామని చెప్పి జీవో తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా చాలా మంది పరిశ్రమల వాళ్ళు ఈ భూములను ఐటీ కంపెనీలకు అమ్ముకున్నారు. ఐటీ కంపెనీలను పెడితే మళ్ళీ వేలాది మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు వస్తాయనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. పరిశ్రమల నుంచి భూ వినియోగ మార్పిడి ఐటీ కంపెనీలకు వచ్చి ఇప్పుడు ఈ ఐటీ కంపెనీల మొత్తాన్ని అపార్ట్మెంట్ల కింద మారుస్తుండ్రు. అంటే ప్రధానమైన ఆనాడు పరిశ్రమల కోసం కేటాయించిన భూ సేకరణ పరిశ్రమల కోసం పేద రైతుల నుంచి భూములు తీసుకొని పరిశ్రమలు పెట్టి ఉపాధి ఉద్యోగాలు కల్పించడానికి తీసుకున్న భూములను కాలుష్యం పేరు మీద మొదట వాటిని తరలించారు. ఈ భూములను ఐటీ కంపెనీల కింద మార్చుకోవడానికి అనుమతించారు. ఐటీ కంపెనీల అనుమతి వచ్చిన తర్వాత కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కుమ్ముక్కై ఒక ముఠాగా ఏర్పడి వీటిని ఇప్పుడు అపార్ట్మెంట్స్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఎవ్రీడే ఒక పరిశ్రమకు నోటీస్ ఇవ్వడం, ఐటీ కంపెనీల కింద మార్చడం, ఐటీ నుంచి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కింద మార్చి ఐటీ కంపెనీ పరిశ్రమల భూముల విలువల్ని అక్కువసరికి కేటీఆర్ ముఠా కొనుక్కొని వాటిని భూ వినియోగ మార్పిడి చేయడం ద్వారా 30-30 ఒక్కొక్క ఎకరాకు 3 లక్షల నుంచి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ కు అనుమతులు ఇచ్చి హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న దగ్గర ఒక 25 ఎకరాలు భూమి ఉన్నదంటే 1.5 కోటి స్క్వేర్ ఫీట్ అంటే ఒక పెద్ద ఊరు ఒక 5 ఎకరాల కట్టేస్తూ 40-30 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అనుమతించి దీనికి కొద్ది మంది అధికారులను ఒక ముఠా ఏర్పాటు చేసింది కేటీఆర్. దాంట్లో సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జేఎస్ రంజన్, లోకేష్ కుమార్ మున్సిపల్ కమిషనర్, వెంకట నరసింహారెడ్డి టిఎస్ఐఐసి
MD and Petro Finance Leader. Somesh Kumar, Chief Secretary. Somesh Kumar, RERA Chairman. Somesh Kumar, CCLA Commissioner. ఇంకెన్నెన్నో పోస్టులు ఉన్నాయని అంటే ఇక్కడ ఒక ప్రతిపాదన ఈయననే పెడతాడు సీసీఏ కమిషనర్ కింద రేరా చైర్మన్ అక్కడ పోయి కూర్చొని ఆ టైంలో ఇది పడితే మీద కూర్చొని ఇది పడితే అవతల కూర్చొని అధిష్టానం పెడతాడు ప్రతిపాదన ఈయనే పెడతాడు సీసీఏ కమిషనర్ గా రేరా చైర్మన్ ఆయన అనుమతిస్తాడు అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ గా ఒక ప్రతిపాదన పెడతాడు ఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ గా దాని ఆమోదిస్తాడు జేఎస్ రంజన్ ఈఎస్ఐఐసి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక ప్రతిపాదన పంపిస్తాడు ఇంకో పోస్ట్ అవసరం దానికి అనుమతిస్తాడు లోకేష్ కుమార్ ఇవన్నీ తీసుకొని రెసిడెన్షియల్ కింద మాత్రమైన వాటికి ఏ నియమ నిబంధనలకు సంబంధం లేకుండా కేటీఆర్ చెప్పిన వరకు 30 కోట్లు ఎకరాకు 3.5 లక్షల నుంచి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇచ్చేస్తుంది వీటందరినీ ఈ ముఠాను కోఆర్డినేట్ చేయడానికి మెంబర్ సెక్రటరీగా శ్రీధరం కేటీఆర్ ఫ్రెండ్ పెట్టుకుంది అలీబాబా కేటీఆర్ అరడజన్ దొంగలు కలిసి ఆనాడు ఏ ఉద్దేశంతోనైతే పరిశ్రమల కోసం కేటాయించిన భూములను చాకచక్యంగా ఐటీ పరిశ్రమల కింద మారుస్తున్నామని చెప్పి మొదట కన్వర్ట్ చేసుకుని ఐటీ పరిశ్రమల పేరు మీద అనుమతులు తెచ్చుకున్న వాటిని రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కింద మార్చి బెంగళూరులో ఉన్న ఐటీ బెంగళూరులో ఉన్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలను ఇక్కడికి రప్పించి ఇక్కడ ఉన్న కేటీఆర్ మిత్రులతోని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలను ఏర్పాటు చేసి వందలాది ఎకరాల భూములను ఆనాడు పరిశ్రమల కోసం కేటాయించిన వాటిని ఎల్బీ నగర్ లో ఉన్న ఒక పెద్ద కంపెనీ నుంచి మొదలు పెట్ట పటాన్ చెరువులో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల వరకు నాచారము జీలిమెట్ల బాల్ నగర్ ఈ పారిశ్రామిక వాడలలో ఉన్న ఒక్కొక్క పరిశ్రమకు కేటాయించిన 50 ఎకరాలు 100 ఎకరాలు 40 ఎకరాలు 30 ఎకరాలను మొత్తం మామూలుగా దడ్డుపాలెం ఉంటా సినిమా చూసి ఉంటారు దడ్డుపాలెం మొత్తం కూడా పోయి రెక్కి చేసుకొస్తారు అడుక్కునే వాళ్ళలాక ఇళ్లలో పనిచేసే వాళ్ళలాక ఖాళీలు అన్ని తిరిగి ఏ ఇళ్లలో దొంగతనం చేయొచ్చో దడ్డుపాలెం ఉంటా గుర్తిస్తారు గుర్తించేదంత రాత్రికి వచ్చి దాడి చేసి దారుణంగా హతమార్చి అన్ని కొనుక్కుపోతుంటారు ఈ దడ్డుపాలెం కూట టీఎస్ఐఐసి ద్వారా హెచ్ఎండిఏ ద్వారా ఈ 50-60 సంవత్సరాల కాలంలో కేటాయించిన భూములు పెద్ద పెద్ద భూముల వివరాలు తీసుకుని ఇప్పుడు ఆ పరిశ్రమలు కాలుష్యం ఉన్నాయి కాబట్టి వాటిని మూసేయని నోటీస్ ఇచ్చి ఆ పరిశ్రమలను 100 రూపాయలకు తరలించమని చెప్పి ఆ పరిశ్రమల మీద ఒత్తిడి తెచ్చి ఆ పరిశ్రమలు తరలించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇంకొక ఆయన పోయి నీ భూమి కొనుక్కుంటా నాకు అగోసాకోటి అని ఇంకొక ఆయన పోయి వాళ్ళ దగ్గర ఒక ఒప్పందం చేసుకుని దాన్ని ఇక్కడికి వచ్చేసి పరిశ్రమల నుంచి ఐటీ పరిశ్రమ మార్చుకున్నామని చెప్పి మొదటి స్టేజ్ ఐటీ పరిశ్రమ నుంచి అపార్ట్మెంట్స్ మార్చుకున్నామని రెండో స్టేజ్ అప్పుడు బెంగళూరుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీలను పిలిపించి అనుమతుల నుంచి భూ వినియోగ మార్పిడి భూమి కొనుగోలు భూ వినియోగ మార్పిడి ఇందులో అనుమతులు ఇవన్నీ మేమే సింగిల్ విండో కింద పైలట్ చేస్తామని చెప్పి శ్రీధర్ అనేవాడు వస్తాడు ఇది అన్నిటికీ అంటే దొంగలు తీసుకొచ్చిన దాన్ని అమ్మకానికి ఒకడు ఉన్నాడు ఇలా ఆ కాకి సినిమాలో మొత్తం అంతా వాళ్ళు ముఠా దొంగతనాలు చేసుకొచ్చినాక అమ్ముకొచ్చినోడు ఒకడు ఉంటాడు దిర్దావర్ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం ఉంటాడు కానీ మొత్తం వాళ్ళ జాతి అంతా కలిసి దొంగతనాలు చేసుకొచ్చిన వాటిని అమ్మనికి దానికి శ్రీధర్ అని కేటీఆర్ ఫ్రెండ్లు పెట్టి ఇవాళ ఈ దోపిడీలకు పాల్పడుతున్నారు ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్న ఈ అంశాన్ని అని అంటే ఉద్యోగావకాశాలు కొత్తవి కల్పించకపోతే కల్పించకపోయారు గతంలోనే ఉద్యోగాలు కల్పిస్తారని పరిశ్రమల కోసం కేటాయించిన భూములను కంపెనీలను ఎత్తేపించి ఉద్యోగాలు రద్దు చేయించి భూ వినియోగ మార్పిడి చేసి ఆనాడు రైతుల నుంచి తక్కువ తీసుకొని ఉద్యోగాలు కల్పిస్తున్న భూములను ఇవాళ రియల్ ఎస్టేట్ కంపెనీలకు తెగ నమ్ముకుంటున్నారు వీళ్ళు తద్వారా కూడా వేలాది మంది ఉద్యోగస్తులు రోడ్డు మీద పడుతున్నారు ఈ కేటీఆర్ సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ జేఎస్ రంజన్ లోకేష్ కుమార్ వెంకట నరసింహారెడ్డి శ్రీధర్ ఈ అలీబాబా అరడజన్ దొంగలు కలిసి ఈ పరిశ్రమల కోసం కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు తెగ నమ్ముకుంటున్నారు కాగితాలు పెట్టేసి దరఖాస్తు పెట్టేసి లే అనుమతించేది లే నేను సూటిగా అడుగుతున్నాను ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పుడు
not Telangana cadre. Non-Telangana cadre officer means state heads of Petadam Kaleru. Just he is on state. Cat by state at Pony. I am a contained with one senior Runa Valan Kadani. I am a service law. ఏడు సంవత్సరాలు ఉద్యోగం వదిలేసి బయటికి డెప్యుటేషన్ పోయి ఆయన సర్వీస్ లో ఏడు సంవత్సరాలు ఉద్యోగమే చేయలేదు. ఈ ఏడు సంవత్సరాలు తొలగిస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యదర్ కూడా హోదా రాదు. అలాంటి సోమేష్ కుమార్ ను ఈ దుర్మార్గాలన్నీ చేయడానికి చీఫ్ సెక్రటరీగా, వేరే చైర్మన్ గా, సీసీఎల్ఏ కమిషనర్ గా, ఇంకా రకరకాల పోస్టులు, జిఎస్టి ఇంకేవేవో పోస్టులు, ఆయన చాలా పోస్టులు ఉన్నాయి. సేమ్ అరవింద్ కుమార్ కూడా హెచ్ఎండిఏ కమిషనర్ ఉంటాడు, ఎంయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, జేఎస్ రంగం ఒక నాలుగు పోస్టులు. ఇట్లా కొద్ది మంది అధికారులను ఒక ముఠాగా ఏర్పాటు చేసి కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని వేలాది కోట్ల రూపాయలను కొలగొడుతున్నాడు. లక్షలాది ఉద్యోగాలు కల్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం కేటాయించిన భూములను ఎల్బీ నగర్ పరిశ్రమల నుంచి మొదలు పెట్టి పటాన్ చెరువు వరకు ఈ మధ్యన పారిశ్రామిక వాడల్లో ఉన్న భూములను అన్నింటిని కూడా భూ వినియోగ మార్పిడిని తనకు అనుకూలంగా మార్చుకొని ఆ కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చి అకోక్ సకో కొనుక్కొని వాటిని అన్నింటి కూడా బెంగళూరు రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతున్నారు. వాటి వివరాలు అన్నింటిని కూడా తొందరలో బయట పెడతా. ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నా అంటే ఐటీఐఆర్ అనే పరిశ్రమ కేటీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఐటీఐఆర్ రద్దయింది. ఇప్పటి వరకు కేటీఆర్ ఏదైతే వాదన చేస్తుందో కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, వంచింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు అని ఏదైతే చెప్పిందో అది 100% తప్పు. 2018 ఫిబ్రవరిలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చిన సమాధానాన్ని, అదేవిధంగా 2019 జూలైలో అదే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ లో ఇచ్చిన రెండు సమాధాన పత్రాలను మీడియా మిత్రులకు నేను ఇచ్చిన కేటీఆర్ యొక్క దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి నిరుద్యోగ యువత నిలదీస్తున్నది. ఆ నిరుద్యోగ యువత నిలదీస్తుంటే తప్పించుకోవడానికి తప్పుడు వాదనలు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెడుతుండు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఈ శాసనమండలి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఈరోజు ఉన్న అభ్యర్థులను చూడండి, హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్నగర్ శాసనమండలి ఎన్నికలల్లో రామచంద్రరావు గారు, వాణిదేవి గారు, నాగేశ్వర్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్నారు. వాణిదేవి గారు ఆవిడ కాంగ్రెస్ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి చేసిన పివి నరసింహారావు గారి కూతురు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేస్తుందంటే పివి నరసింహారావు గారి ఆత్మ క్షోభిస్తుంది. నీ తండ్రి బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. ఈ తండ్రి ఆశయాలకు విరుద్ధంగా ఒక దుర్మార్గులతో, ఒక దురాశ పరులతో జట్టు కట్టడం అనేది వాణిదేవి గారికి మంచిది కాదు, వాళ్ళ కుటుంబ గౌరవానికి మంచిది కాదు. వంగర గ్రామం నుంచి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పివి నరసింహారావు గారి యొక్క కీర్తిని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తే వ్యతిరేకంగా ఎన్నికలలో పోటీ చేయడం వారికి సమంజసం కాదు. రామచంద్రరావు గారికి అదే విధంగా నాగేశ్వర్ గారికి అవకాశాలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం పనిచేసిండ్రు మీరు చూసిండ్రు. రామచంద్రరావు గారి పరిస్థితి ఆరేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి ఓటు అడుగుతుండ్రు. బుద్ధిమంతుడికి సర్దిగాడితే బొడ్రాయి కాడ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినాక అమ్మ ఆకలి అయిపోయింది నేమనుంటే పెట్టండి. ఆరేళ్ళు ఏమీ మాట్లాడలే, నోరు కూడా తెవ్వలే, మళ్ళీ రెండోసారి ఓట్లేమని రామచంద్రరావు గారు అడుగుతున్నారు. ఇక నాగేశ్వర్ గారు సైన్యం లేని సైన్యాధిపతి ఆయన ఒక్కడే, కానీ అదే చిన్నారెడ్డికి ఓటేస్తే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర కేంద్రంలో బలంగా సమర్థవంతమైన ప్రతిపక్షంలో ఉండి వ్యవసాయ శాఖలో డాక్టరేట్ ఉండి 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో నీతిగా నిజాయితీగా నిర్కచ్చిగా సేవలు అందించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని గెలిపించాల్సిందిగా ప్రశ్నించే గొంతుకగా ఈ నిరుద్యోగ యువత తరఫున, ఉద్యోగస్తుల తరఫున, ప్రభుత్వ ఉద్యోగస్తుల తరఫున, ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున, రెవెన్యూ సిబ్బంది తరఫున, సింగరేణి సిబ్బంది తరఫున, విద్యుత్ శాఖలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తరఫున, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల తరఫున, విఆర్ఓల తరఫున, ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున, వీళ్ళందరి తరఫున వాళ్ళ సమస్యని గుర్తెరిగి మాట్లాడాలి అని అంటే చిన్నారెడ్డి గారిని గెలిపించాలి. ఈరోజు చిన్నారెడ్డి గారిని గెలిపించడం ద్వారా అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కనిపింపు కలిగించాలంటే
కాంగ్రెస్ పార్టీ గెలవాలి రాష్ట్రంలో టిఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఈ రెండు పార్టీలకు ఈ ప్రభుత్వాలకు ఈ శాసన మండలి ద్వారా ముఖ్యమంత్రి కుర్చీ కూలిపోయేది లేదు ప్రధానమంత్రి కుర్చీలు ఎక్కేది లేదు కానీ అదే కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి గారు తెలిస్తే సమాజానికి మేలు జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ రావాలన్నా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు జరగాలన్నా ఖాళీలను మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలన్నా ఉద్యమకారుల మీద ఉన్న కేసులు తొలగించాలన్నా చిన్నారెడ్డి గారిని గెలిపిస్తేనే ప్రయోజనం ఉంటుంది చిన్నారెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్పష్టంగా ఈ పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చిన్నారెడ్డి లాంటి నిజాయితీ పరుడిని గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా కానీ ఇదే కేటీఆర్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అక్కడి వాళ్ళతో పోరాటం చేస్తానని చెప్తున్నారు అమ్మ కన్నం పెట్టినోడంట సినిమా బంగారు కాదు చేపిస్తానడా ఎంతో సామెతుంది నేను గత 10 రోజుల నుంచి 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యారం ఉక్కు పరిశ్రమ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ త్రిజన్ యూనివర్సిటీ ఎయిమ్స్ 4000 మెగావాట్ల ఎన్టీపీసీ ద్వారా పవర్ ప్రాజెక్ట్స్ వీటన్నిటి కోసం జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేద్దాం దీక్ష చేద్దాం దానికి ఇచ్చిన రాలేదు ఇది పక్కన పెట్టండి సోమవారం మంగళవారం బుధవారం 3 రోజులు పార్లమెంట్ జరిగింది 3 రోజులు పెరిగిన పెట్రోలియం డీజిల్ గ్యాస్ ధరలకు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ స్తంభించి మేము స్తంభింపజేసి కొట్లాడి సభను జరగలేకుండా మోడీ మెడల్ ఉంచడానికి మేము కొట్లాడుతుంటే ఒక్క టీఆర్ఎస్ ఎంపీ కూడా పార్లమెంట్కు రాలేదు 100కి 100% గైరాజరయ్యి 100కి 100% గైరాజరయ్యే చూడంట మోడీ మీద యుద్ధం చేస్తాడంట ఇక ఈ మోడీ చెప్పిన మాట మనం నమ్మాలంట ఇవన్నీ కూడా ఈ శాసన మండలి ఎన్నికలలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే పట్టభద్రులు ఉందో వాళ్ళని మభ్యపెట్టడానికి ఓట్ల కోసం కేటీఆర్ ఆడుతున్న నాటకము ఏది పుత్రమని విసుద్ధం ఈ 14 తారీఖు ఓట్లున్నాయి ఇంతకంటే ముందే వైజాగ్ వేరామని కేటీఆర్ ను అట్లే అమరావతి పిలిచారు కదా అమరావతి కూడా వేరామని ఉంది అంటే ఈయన ఎరగబెట్టాల్సింది ఎరగబెట్టకుండా ఈయన ఆడపోయి అరికి సున్నం వేసి సాంపిజాలి ముగ్గులు వేస్తాడంట పోయి వాళ్ళ ముందర కనీసం మన తింటున్నప్పుడు మినిమం జ్ఞానం అని ఉండాలి తన మాట మాట్లాడేటప్పుడు నీకు ఇచ్చిన పరిశ్రమలు నీ చేతగానితనం వల్ల మూతబడ్డ ఐటీఐఆర్ కారిడార్ నీ చేతగానితనం వల్ల మూసేసినామని చెప్పి 2018లో నీ ఎంపీకే సమాధానం ఇచ్చింది నీ పార్లమెంట్ సభ్యుడు మెదక్ జిల్లా సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి స్పష్టంగా 2018లో నీ సమాధానం ఇచ్చింది 2018 నుంచి 2021 వరకు ఇంట్లో వాడుకొని ఇయ్యాలనేసి పెడకొబ్బలు పెడుతుడు దొంగ నోట 6 నెలలకు కుక్కలు మొరిగినాయని ఇయ్యాల కొత్తగా మొరిగేది ఏంటి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా నేను అడుగుతున్న సోమవారం నుంచి పార్లమెంట్ ఉంది కేటీఆర్ గారికి నేను సూటిగా సవాల్ తీసుకుంటున్నా పునర్విభజన చట్టంతో పాటు జాతీయ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం లేదా పలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు కోసం ఐటీఐఆర్ కారిడార్ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం గిరిజన యూనివర్సిటీ కోసం ఎయిమ్స్ కోసం 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం జంతర్ మంతర్ లో ఆమరణ నిరాదీక్ష చేద్దాము వీటిని సాధ్యుడో వీటిని సాధించుకునేదో తేల్చుకుందాం రా కేటీఆర్ అన్ని అన్ని ఏర్పాట్లు నేనే చేస్తా కానీ నువ్వు చేతులు ఊపుకుంటారా వచ్చాడు కూర్చొని అందరిని అక్కడ అక్కడ మొత్తం వ్యవస్థలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది మేము సిద్ధంగా ఉన్నాము మోడీతో యుద్ధం చేయడానికి నీ ప్రకటనలు నిజమైతే రేపు సోమవారం నుంచి మొదలు పెడతాం రా సత్తుడా సాధించుడా తేలుతాం కేంద్ర ప్రభుత్వం మీద ఉత్తర కుమారులాగా ఉపన్యాసాలు ఇచ్చి ఊపుకుంట పోతే కుదరదు కేటీఆర్ ఇట్లాంటి మాటలు ఇక చాలు చూసింది ఇప్పటికే ప్రజలు నీ వ్యవహారము వరదలు వచ్చినప్పుడు చూసిర్రు బురదలు మునిగిపోయినప్పుడు చూసిర్రు కరోనా వచ్చినప్పుడు చూసిర్రు నీ కథలన్నీ కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో జరిగే సంఘటన స్పందిస్తుంది తప్ప బీజేపీ ఏమున్నాయా కాడుకోవడం లేని వాళ్ళు ఎక్కడ చూడాలంట అత్తగారు పండిస్తానంట చెడగొట్టి కొంగరాలు చేసుకున్నాడు ఆయన బండి కథ తట్టుకుంది ఆయన ఇప్పటి వరకు మాట్లాడిన ఒక్క దాంట్లో తేనండి తెలిసిందా
హైదరాబాద్ వందలు వచ్చిన మంచిన పైసలు నగరం మొత్తం గోల్మాల అయింది విచారణ చేస్తాం అన్నాడు. కేసీఆర్ జైల్లో పెడతాడు, కాళేశ్వరంలో అవినీతి అన్నాడు, పాలమూర్ల తినేసింది అన్నాడు. వాళ్ళు మాట్లాడిన ఒక్కదానికన్నా ఏమన్నా కొనా మొదలు ఏమన్నా ఉందా? రామేశ్వరరావు గారు ఆడేది మై హోమ్ వాటికి సంబంధించిన అనుమతులు అక్రమం అన్నారు. ఏదన్నా బీజేపీ వాళ్ళు చేసిన ఆరోపణల ఒక్క పైసనాన్ని ఏమన్నా తెచ్చారా? ఎంతసేపు ఏమన్నా శవం లేచినా ఎవరికన్నా ఏదన్నా జరిగితే దాని కాడ ఏమన్నా ఓట్లు దొరుకుతాయని పోయి గొరికాడి నక్క దక్క కాసుకొని కూర్చోవడం తప్ప దీన్ని మించి వాళ్ళు చేసింది ఏంది? అయితే భాగ్యలక్ష్మి అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. ఏడికైనా పోతారబ్బా, మేము అన్ని దగ్గరలో పోతాము. నువ్వేదో పొడిస్తా అంటున్నావు కదా, ఏ పొడిచినావో చెప్పమంటున్నాము గదే కదా. ఇప్పుడు మా మే కాదు, మీరే ప్రత్యామ్నాయం అంటారు కదా. ప్రత్యామ్నాయంగా ఉన్న మీరు శవాల మీద ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఒక సమస్యగా పరిష్కరించరా? ఇన్ని ఆరోపణలు మీరే చేసారు, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని ప్రభుత్వం మీద వాళ్ళే ఆరోపణ చేసారు. ఒక్కదాన్ని నిగుదేర్చిరా? టెలిఫోన్ ట్యాపింగ్ అయినా వాళ్ళే అంటారు, మా ఫోన్లే ట్యాప్ చేసిన హోంశాఖ మంత్రి అంటాడు, ఫిర్యాదు చేస్తా అంటాడు. ఎవరికి ఫిర్యాదు చేస్తాడు? ఎవరికి చేస్తాడు? ఎన్నో మీ నాటకాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు బీజేపీలో ఆపమని చెప్తారు. దేశంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏదన్నా ఒక విచారణకు ఆదేశించమని ఉంది. మత కళ్ళలో జరిగిన శాంతి భద్రత దెబ్బతిన్నప్పుడు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వము కమిటీని పంపొచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తక్షణం అక్కడ పర్యటించి నిర్దేశించాలని కమిటీ చేసి హోంశాఖ నుంచి ఒక ఆఫీసర్లను డెలిగేషన్ పంపించి ఏం జరిగిందో నిక్కచ్చిగా తెలుసుకోవాలి. వాళ్ళు కత్తులతో పొడుచుకోవాలి, పేగులు కింద పడాలి, వీళ్ళకు డబ్బాలు ఓట్లు పడాలి. మరి సిగ్గులేని బతుకేం చేయాలని? మనుషులు పేగులు తెగితే గానీ వాళ్ళకు ఓట్లు పడవనే కాడికి దిగజారు. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడేది, వాళ్ళు మాట్లాడేదానికి మేమేది చెప్పేది? अलीबाबा ग्रुप के खिलाफ रेवंत रेड्डी का नेक्स्ट क्या है? सबकी सामने है, आपके सामने नाम बोल रहे हैं। हाँ, इसके बारे में अभी कारोबार शुरू करूंगा मैं इसीलिए ये कहना चाहता हूँ अब इस मौके पे सिलसिला में जो चुनाव हो रहा है, ये चुनाव के समय में केजीआर साहब ये कह रहा है आईटीआई कॉरिडोर बीजेपी के वजह से केंद्र सरकार की वजह से हमको मंजूर नहीं हुए, हमको नुकसान हो गए बोल के जो केजीआर साहब ने कह रहा है वो सरासर गलत है। 2018 में उत्तर प्रभाकर रेड्डी टीआरएस एमपी ने सवाल उठाए तो वही सरासर दिखाए। 2017 में रिव्यू मीटिंग लगाए, टीचर प्रोजेक्ट रिपोर्ट मांगे, आपको कितने पैसे होना है, क्या करना है, टीचर प्रोजेक्ट रिपोर्ट देने के लिए कहा तो मिनिस्ट्री ऑफ इन्वेस्टमेंट वो आईटी एंड इलेक्ट्रॉनिक एंड कम्युनिकेशन मिनिस्ट्री और रेलवे एंड ट्रांसपोर्ट मिनिस्टर सब मिला के तेलंगाना सरकार से बातचीत किए तो आज के तारीख में भी वो कोई डिजिटल प्रोजेक्ट दिया नहीं। इसके वजह से आईटीआईआर कॉरिडोर खत्म हो गए जो कांग्रेस पार्टी ने दिए थे। 15 लाख नौकरी ये नौजवानों को देने के लिए हम लोग 13,000 करोड़ रुपए इन्वेस्टमेंट लगा के ये जो इंफ्रास्ट्रक्चर बना के 2,20,000 करोड़ रुपए इन्वेस्टमेंट लाने के लिए कांग्रेस पार्टी ने कोशिश किया। इसको बीजेपी और केआर दोनों मिलकर खत्म कर दिए। इसके वजह केजीआर इसका नाकामयाब। ये ऐसा आदमी है, निकम्मा आदमी है। ये निकम्मा आदमी के वजह से आईटीआईआर कॉरिडोर चला गया और दूसरे हाथ में ये 50 साल से जो हैदराबाद शहर में आसपास में जो इंडस्ट्रीज लगा के नौजवानों को नौकरी देने के लिए हजारों एकड़ों में उन लोगों को जगह अलाट किए, गरीब किसानों से लेकर सस्ते में लेकर ये इंडस्ट्रीज इन लोगों को दिए। आज के तारीख में वो हैदराबाद शहर में आ गए, पहले शहर के बाहर था, अभी शहर बढ़ गए, शहर के अंदर आ गए वो इंडस्ट्रियल एरिया। अभी वो इंडस्ट्रियल एरिया उसको कन्वर्सन के लिए पहले आईटी इंडस्ट्री लगाने के लिए बना रहे, आईटी से लेके अपार्टमेंट्स को बनाने के लिए परमिशन दे रहा है। यह पूरा सीधा सीधा इंडस्ट्रीज को बंद कर देके सस्ते में खरीद लेके रियल एस्टेट कंपनियों को बेचने का काम केटीआर ने शुरू किया। केटीआर और उनके साथ अलीबाबा हरिभजन चोरा मिलके सोमेश कुमार, अरविंद कुमार, जयेश रंजन, लोकेश कुमार, वेंकट नरसिम्हा रेड्डी और केटीआर का दोस्त श्रीधर
ये छह लोग इकट्ठा होके केजीआर के लीडरशिप में तेलंगाना को हैदराबाद शहर को लूटना काम शुरू कर दिए। ये लूटने के बारे में कहां कहां कितने कितने एकड़ों का इंडस्ट्रियल ये जगह लेकर इन लोग अपार्टमेंट बनाने के लिए जहां जहां परमिशन दिए, इसका पूरा 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 ये सब लोग तेलंगाना आम जनता को मैं बोलूंगा सब तैयारी कर रहा हूं, मसाला तैयार हो रहा है, मसाला झमके लगाऊंगा।